వాఖ్యాధ్యానంలోనికి వెళ్ళ క్రితం ప్రార్థన చేసుకుందాం తండ్రి అన్న దేవ పరిశుధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ఈ వాక్యాన్ని ప్రహ్వా మేమందరము ధ్యానించుకొని చూడగా నాయన నీ వాక్యంలో ఉన్నటువంటి విషయాలను మేము తెలుసుకుని నాయన తద్వారా నాయన అనేకమైన మేలును మేము పొందుకునే వారముగా చేయమని ప్రార్థిస్తున్నాను వాక్యానుసారముగా మేము బ్రతికితే తండ్రి నాయన మాకిచ్చేటువంటి ఆశీర్వాదములు ప్రభా ఎన్నో గొప్పవి కనుక నా తండ్రి అనేకమైనటువంటి విషయాలను ప్రభా వాక్యం ద్వారా మాట్లాడే నీకు వందనాలు ఇది దేని దాస్తురాలని నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా తండ్రి నాయన వాక్యము చెప్పగలిగేటువంటి శక్తిని వివరించగలిగేటువంటి జ్ఞానము తండ్రి నాయన దైచ్యమని వేసైనామని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ మీకు ఆ గ్రంథము ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చి చదువుకుందామండి తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడు అయిన నీత సముడైన దేవుడు ఉన్నాడా ఆయన కనికరము చూపుటయందు సంతోషించేవాడు గనక నిరంతరము కోపముంచడు హలోలూయా హెలూయ ఎంత చక్కని వాక్యము మీక ప్రవక్త ద్వారా దేవుని యొక్క మనస్సును ఎంత చక్కగా మరి ఇక్కడ తెలియజేసి ఉన్నారో చూడండి ఏంటనగా తన స్వాస్థములో శేషించిన వారి దోషమును పరిహరించి తన స్వాస్థములో అనగా తన స్వాస్థమైనటువంటి బిడలకు వారి దోషములను పరిహరించి లేదంటే వాళ్ళ దోషములను క్షమించి వారి అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడు అయినా నీతో సమమైన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా హలలు అయ్యా హలలు అయ్యా మరి దోషాలను క్షమించేటువంటి దేవుడు మన ఏసై మాత్రమే దోషాలను క్షమించేటువంటి దేవుడు దోషాలను తుడిచిపెట్టేసేటువంటి దేవుడు లేదా దోషములను పవిత్రపరిచేటువంటి దేవుడు ఆయన మాత్రమే హలలు ఎందుకనగా ఆయన నామములోనే ఆ యొక్క గొప్ప శక్తి ఉన్నది ఆయన మాత్రమే ఈ లోకములో ఉన్నటువంటి మానవాళి యొక్క పాపములను క్షమించబడడానికి ఆయన సెలువు ఎక్కి ఉన్నారు హలోయ ఆ గొప్ప త్యాగమును దేవుడు ఎందుకు చేస్తున్నాడంటే మనందరి నిమిత్తము లోకములో ఉన్నటువంటి సమస్తమైన మానవాళి నిమిత్తము ఆయన తన రక్తాన్ని కార్చి ఆ సెలువులో చేసిన అద్భుతమైనటువంటి త్యాగమును బట్టి క్షమించేటువంటి ఆ గుణం ఆయన కలిగి ఉన్నాడు హలోయ్య అంతేకాదండి ఇంకోటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి అదేమనగా పాపములను క్షమించేటువంటి ప్రవర్తనను ఆయన కూడా చూపించి ఉన్నారు దానికి ఉదాహరణే మరి యేసుప్రభులు వారు సెలవులో పలికినటువంటి ఏడు మాటల్లో అనేటువంటి మొదటి మాట అదేమనగా తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగర గనక వీరిని క్షమించము అని మొట్టమొదట పలికినటువంటి మాట మనము ఈ చాలా చాలాసార్లు మన బంధువుల యొద్ కానీ మన యొక్క స్నేహితుల యద్ద కానీ మన ఇంటి పక్క వాళ్ళు కానీ ఎవరైనా మన కుటుంబ సభ్యుల విషయంలో కానీ అనేక మంది మనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు కానీ లేదంటే వారికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు కానీ చాలామంది క్షమించకుండా ద్వేషాన్ని చూపించేటువంటి వారుగా మనం చాలామందిని చూస్తూ ఉన్నాం వాళ్ళ కోపాన్ని వ్యక్తపరిచేటువంటి వారముగా మనం చాలామంది ఈ రోజున చూస్తూ ఉన్నాం లేదంటే కడుపును పుట్టినటువంటి బిడలు కూడా శత్రువులు లాగా ప్రవర్తించేటువంటి వారు చాలామంది ఉన్నారు ఎందుకు ఆ ప్రవర్తన వస్తూ ఉంటుందంటే దేవుని యొక్క ఆత్మ వారిలో లేకపోతే ఆ విధముగా ప్రవర్తించేటువంటి వారే ఉంటారు అయితే మనము ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవాది దేవుడు ఏ తప్పు చేయకుండా ఏ పాపము ఆయన ఎరగకుండా మరి ఏ యొక్క మరి పాపమురు ఆయన తలంపుల్లో కూడా లేకుండా ఉన్నటువంటి పరిశుద్ధ దేవుడు ఆయన మాత్రమే అంత గొప్ప పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆయనకు వ్యతిరేకంగా చేసినటువంటి ఆ యొక్క శ్రమలు ఆ కొరడా దెబ్బలు ఆ యొక్క గుద్దులు లేదంటే ఆయన ముఖము మీద ఉమ్మి వేయడం ఈ రకమైనటువంటి శ్రమలు ఇచ్చినప్పుడు ప్రజలందరినీ కూడా దేవుడు క్షమించాడు హలో అయ్యా హలో కనుక అంత గొప్ప త్యాగమును లేదంటే అంత గొప్ప ప్రవర్తనను ఆయన మనందరికీ కూడా చేసి చూపించాడు ఆయన బిడలముగా మనము కూడా అదే రీతిగా బ్రతకాలనేటువంటి ఉద్దేశం ఆయనది కనుక అతిక్రమములను క్షమించేటువంటి దేవుడు అయిన నీవు నీ వంటి దేవుడు ఎక్కడన్నా ఉన్నాడా హలో నీ వంటి దేవుడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా ఎవరైనా మానవాళి నిమిత్తము సిలవ శ్రమలు అనుభవించినటువంటి దేవుడు ఉన్నాడా లేదంటే మానవుల యొక్క శాపమును పాపమును కొట్టివేసి వారిని నిత్య నరకమునకు వారు వెళ్లకుండా తన బిడ్డలను రక్షించుకునేటువంటి దేవుడు అయినా ఈ దేవుడు సమమైన వాడు ఎవరైనా ఉన్నాడా అని మీకు ఆ ప్రవక్త ద్వారా ఈ వాక్యము సెలవిస్తున్నది నిజముగానే అటువంటి లక్షణాలు కలిగినటువంటి దేవుడు ఇంకెవ్వరూ కూడా లేరు మరి తర్వాత కూడా చూడండి ఇక్కడ వాక్యం చూద్దాం ఆయన కనుకరము చూపుటి అందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచడు హలోయ హలోయ చూడండి ఆయన కనికరము చూపుటే ఎందు సంతోషించేటువంటి దేవుడు అంట ఎంత చక్కని మరి మాటది ఆయన కనికరము చూపించేందు సంతోషిస్తాడు అంటే ఏంటంటే ఒకసారి వాళ్ళు ఏదన్నా ఎవరైనా సరే నేను అవ్వనివ్వండి మీరు అవ్వనివ్వండి ఎవరైనా సరే తప్పు చేసినప్పుడు వారు కనుక ఆయన వైపు తిరిగి లేదంటే ఆ తప్పుని గురించి తెలుసుకొని దేవుని క్షమాపణ అడిగితే వెంటనే ఆయన కనికరం చూపించే దేవుడు హెలు అయ్యా మరి చిన్న పిల్లలు ఏదన్నా తప్పు చేస్తే కొడతాం కొట్టినప్పుడు ఆ పిల్లలు బాగా ఏడుస్తారు ఏడుస్తారు తర్వాత వాళ్ళే వచ్చి మన దగ్గరికి వచ్చి ఏడుస్తామంటే వెంటనే మనం ఏం చేస్తామండి ఎత్తుకొని వాళ్ళను ముద్దతాం అదే రీతిగా అదే రీతిగా ప్రభు కూడా మరి ప్రవర్తించేటటువంటి దేవుడు కనుక ఆయన అంటండి కనికరము చూపుటి ఎందు సంతోషించే దేవుడు హలె అయ్య కనికరము చూపుటే సంతోషిస్తాడు మన ఎడల ఆయన కనికరము చూపిస్తూ ఉన్నాడు కనుకనే మనం ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా ఇన్ని దేవునికి వ్యతిరేకమైనటువంటి దారుల్లో మనం బ్రతుకుచున్నప్పటికీ కూడా ఇంకను కనికరము చూపిస్తూనే ఉన్నాడు కనుక మనం నశించకుండా ఉన్నటువంటి వారము హలే ఆయన కనికరము చూపుటే ఎందు సంతోషిస్తాడు అంటే దేవుని దృష్టిలో ఒకసారి తప్పు చేసినప్పుడు దేవుడు ఆయన చూస్తూ ఉంటాడు చూచే దేవుడు కదండి ఆ చూస్తూ ఉంటాడు ఆయన మనసులో ఒకవేళ కోపం వస్తుందేమో ఆయన మనసులో ఒకవేళ మరి వీళ్ళకి ఏది కూడా ఈ ఆశీర్వాదాలు మరి అనవసరంగా పోగొట్టుకుంటున్నారు వీళ్ళు ఎందుకు నేను అనేకమైన మంచి మార్గాలను వీళ్ళు ముందు పెడితే వీళ్ళు పోగొట్టుకుంటున్నారని దేవుడు మనసులో నొచ్చుకుంటూ మనసులో వ్యసన పడుతూ వాళ్ళ మీద కొంచెం కోపం వచ్చినప్పుడు వెంటనే వారు కనుక ఎవరైనాప్పటికి కూడా క్షమించమని దేవుడిని అడిగితే వెంటనే సంతోషిస్తూ కనికరిస్తాడంట హలో అయ్యా సంతోషిస్తూ కనికరించేటువంటి దేవుడు ఆయన ఎందుకంటే ఆయన కరుణ వాత్సల్యములు దయలు కనికరములు మరి మన ఎడల చూపించడానికే ఒక మనుషుల యొక్క కనికరం చూసే మనం పొంగిపోతూ ఉంటాం మనుషుల యొక్క ప్రేమను చూసే మనం పొంగిపోతూ ఉంటాం మనుషుల యొక్క దయను చూసే మనం పొంగిపోతుంటాం కానీ దేవాది దేవుడు నిజమైనటువంటి కనికరమును నిజమైన దయను నిజమైనటువంటి ఆ యొక్క జాలిని మనేడల కనపరుస్తూ ఉంటుంటే అది మనకి ఎంతగానో ఆశీర్వాదకరముగాను ఎంతగానో మన మనస్సులకు నెమ్మదిగాను ఎంతగానో మన ఊరట మనకు కలుగుతూ ఉంటుంది ఊరట కలుగుతూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఆ యొక్క కనికరము మనుష్యుల కంటే కోట్లాది కోట్ల వేల కోట్ల కంటే మించినటువంటి పరిమాణము కలిగినది ఆయన కనికరము హలో కనుకనే మరి కనికరము చూపిస్తాడనేటువంటి ఉద్దేశముతోనే మరి దావీదు పాపం చేసినప్పుడు వెంటనే ఉన్నటువంటి అతను కూడా దేవునిని కనికరము కోరుతూ ప్రార్థన చేసినట్లుగా మనం యాభై ఒకటవ కీర్తనలో మనం చూస్తాం దేవాని కృపచొప్పున నన్ను కరుణించుము నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము ఇది కీర్తన కాదు ఇది ఒక ప్రార్థన దావీదు తన తండ్రి అయినటువంటి దేవుడికి తన యొక్క రక్షకుడైనటువంటి దేవాది దేవునికితో మరి ప్రార్థించినటువంటి ప్రార్థనే యాభై ఒకటవ కీర్తన అయ్యా నీకే నేను వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టికి నేను చెడుతనము చేసి ఉన్నాను ఎంత చక్కగా ఒప్పుకుంటాడండి ఇంటికి వెళ్ళిన ఒకసారి మీరు చదువుకోండి ఆ యొక్క వాక్యాన్ని ఎంత అద్భుత రీతిగా ఆ యొక్క తన యొక్క పాపములన్నిటినీ క్షమించి మొత్తం అండి పాపము దోషము అతిక్రమము అపరాధము నాలుగు వెరైటీలు ఆ యొక్క కీర్తనలు మనం చూస్తామండి వాటన్నిటిని కూడా క్షమించము అని చెప్పేసేసి మరి అద్భుతమైనటువంటి క్షమాపణ మరి ప్రార్థన దావీదు అంటూ ఉంటాడు అంతేకాకుండా ఒకసారి చూద్దామండి యాభై ఒకటవ కీర్తన ఇంకొక చాలా అద్భుతమైనటువంటి మాటలు ప్రార్థనగా పలుకుతాడు ఈ యొక్క దావిదు నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను నీ దృష్టికి నేను చెడుతనము చేసి ఉన్నాను కనుక నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగుపడదు అదే కాకుండా ఇక్కడ చూడండి నన్ను పవిత్ర పరచు ప్రభు నన్ను పవిత్ర పరుచు ప్రభు అని అంటూ ఇక్కడ పదకొండవ వచనములో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుందండి నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయము చూసారండి ఇక్కడ ముఖ్యమైనటువంటి మాట పలకటలో ఉద్దేశం ఏంటో నేను మీకు తెలియజేస్తాను నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము ఎందుకనగా దావీదు దేవాది దేవుడు యొక్క మరి ఆ కృపలను మరి లేదంటే ఆ క్షమించేటువంటి ఆ గుణము కలిగినటువంటి ఆ దేవుడిని కనికరము చూపిటి అందు ఆనందించేటువంటి ఆ దేవాది దేవుడిని కనికరము కోరుతూ నేను చేశానయ్యా నీ వ్యతిరేకంగా నేను పాపం చేశాను నేను ఒప్పుకుంటున్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనము ఉన్నాను ఎంత నేను మరి నీకు వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ కూడా నా పాపం వల్ల నిన్ను నొప్పించినప్పటికీ కూడా నా పాపం వల్ల నిన్ను బాధ పెట్టినప్పటికీ కూడా నీ సన్నిధి నుండి మాత్రం నన్ను త్రోసివేయద్దు నీ సన్నిధి నుంచి త్రోసివేయద్దు ఎందుకనగా మరి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించినటువంటి వారిని ఆయన సన్నిధి నుండి తోసివేస్తాడట దానికి ఉదాహరణ ఆదాము ఆదాము అవ్వలు ఆయన సన్నిధిని బ్రతికారండి ఆదాము అవ్వలు ఆయనతో పాటు బ్రతికారు ప్రభులు వారు ఎప్పుడు కూడా తండ్రి అయినటువంటి దేవుడు ఆదాము అవ్వ యొద్దకు వచ్చి ప్రతి దినము వారితో గడిపేవాడండి ప్రతి దినము కూడా గడిపేటువంటి ఆ యొక్క లేదంటే ఆ సన్నిధిన మరి వాళ్ళు ఆనందిస్తూ ఉన్నట్లుగా మనం వాక్యంలో చూస్తాం ఆ తర్వాత ఆదాము అవ్వ కూడా తప్పు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడండి ఆ సన్నిధి నుంచి వాళ్ళని తోసివేశాడు అంతటి పని ఒకవేళ దేవుడు చేస్తాడేమో అని దావీదు భయపడుతూ అయ్యా నీ సన్నిధి నుండి నన్ను దూరపరచొద్దు నీ సన్నిధి నుంచి నన్ను తోసివే అది మాత్రం నేను భరించలేను నువ్వు ఏదైనా చేయి కావాలంటే నేను చేసినటువంటి పాపమును బట్టి నా కుమార్తెను కూడా నువ్వు తీసుకో ఎందుకంటే తర్వాత ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ కుమార్తె చనిపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తాం సమీరాలు గ్రంథంలో ఉన్నది అది ఏదైనా చేయి నాకు కావాలంటే నా రాజ్యాన్ని తీసేసుకో కావాలంటే నా పవర్ను తీసేసుకో కావాలంటే మరి దేశమునకు నేను రాజుగా ఉన్నాను కానీ ఆ రాజములో ఉన్నటువంటి ఆ రాజరికాన్ని తీసేసుకో నా ఆస్తిని తీసేసుకో నా అంతస్తును తీసేసుకో నాకున్నటువంటి ఏమైనా సరే తీసేసుకో కానీ నీ సన్నిధిని మాత్రం నాకు దూరం చేయద్దు అది ఒక వాక్యంలో అర్థము దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైనటువంటి ప్రార్థన ఎందుకనగా ప్రభు యొక్క సన్నిధి గనక కోల్పోతే ఆ పొందేటువంటి ఆ భయంకరమైనటువంటి పరిస్థితి దావీదుకు తెలుసు కనుకనే ఏదన్నా చేయగాని నీ సన్నిధి నుండి మాత్రం నన్ను త్రోసి వేయకు ఆ నీ సన్నిధి నుండి నన్ను మాత్రం నన్ను త్రోసి నీ పరిశుద్ధతను నా ఎద్దు నుండి తీసి వేయొద్దు నీ పరిశుద్ధతను నా యుద్ధ నుండి తీసివేయద్దు ప్రభావ ఆదాము అవ్వే కాదండి ఎవరైనప్పటికీ కూడా ఈ రెండు కోల్పోతే భయంకరమైనటువంటి స్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రెండు కూడా కోల్పోతే దేవుని సన్నిధి మరియు ఆ పరిశుద్ధాత్మను కనుక కోల్పోతే మనము చాలా 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 పతనానికి వెళ్ళిపోతామండి లేదంటే పతన స్థితికి మనం దిగజారిపోతాం లేదంటే ఎవరు కూడా వర్ణించలేనటువంటి బ్రష్ట్ పట్టిపోతావు అనమాట అటువంటి పరిస్థితి దావీదు భయపడిపోయి ఆ ముందు ఒకవేళ దేవుడు తన సన్నిధి నుంచి తోసేస్తాడేమో లేదంటే ఆయన పరిశుద్ధత నుండి నన్ను వేరు చేస్తాడేమో అనేటువంటి ఒక ఆలోచనతో మరి అద్భుతమైనటువంటి ప్రార్థన ఇక్కడ చేసినట్లుగా మనం చూస్తాం మీకు ఆ ఏడు మరి పద్దెనిమిదవ వచ్చిన వాళ్ళు వాక్య భాగంలోనికి వెళ్ళినప్పుడు మరి చూడండి చేసినటువంటి అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమూహమైన దేవుడు ఉన్నాడా మనం అతిక్రమాలు చేస్తూ ఉంటాం మన జీవితంలో మనం ఎన్నో మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి చేస్తున్నప్పటికీ కూడా ఆయన క్షమిస్తూనే వస్తున్నాడు మనలను క్షమిస్తూనే వస్తున్నాడు క్షమిస్తూనే వస్తున్నాడు ఎందుకంటే ఆయన శత్రువులను కూడా క్షమించేటువంటి దేవుడు ఆయన మనకు శత్రువులుగా ప్రవర్తించినటువంటి వారిని కూడా క్షమించేటువంటి దేవుడు ఆయన అంతేకాకుండా ఆయన కనుకరము చూపుట ఎందు సంతోషించేటువంటి దేవుడు హలోయ ఎంత అద్భుతమైనటువంటి మాట అండి అయితే చూడండి చాలామంది చాలాసార్లు ఏంటంటే నాకు ఎందుకు నా ప్రార్థనలకు జవాబు రావటం లేదు నా ప్రార్థనలు నేను ఎందుకు దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవట్లేదు ఎందుకు నా ప్రార్థనలు దేవుని సరిదికి చేరట్లేదు అనేటువంటి ఒక ప్రశ్న చాలామంది వేసుకోరు వేసుకున్నా కూడా దాని యొక్క సొల్యూషన్ లేదంటే దానికి ఒక ఆన్సర్ వాళ్ళు పొందుకోరు ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటారు ప్రార్థన చేసుకుంటూ వెళ్తుంటారు నా ప్రార్థనకి ఎందుకు జవాబు రావటం లేదు అనేటువంటి ప్రశ్న వేసుకోవడం చాలా చాలా ఆశీర్వాదకరం దేవుని బిడ్డ ఎటువంటి ప్రశ్న మనం వేసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఉత్తమము మన జీవితంలో అది తెలుసుకొని దాని ప్రకారం మనం ప్రవర్తించేటువంటి వారం అయితే దేవుని యొక్క కరికరాని మనం పొందుకుంటాం దేవుని ప్రేమను మనం పొందుకుంటాం దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం అయితే ప్రభులు వారే యొక్క వాక్యములు ఒక్కసారి చూద్దామండి గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం వాక్య భాగాన్ని మనం చూద్దామండి రక్షింపేరక ఉండునట్లు యుహోవాస్తేదు హస్తము కురస కాలేదు నేరక ఉండినట్లు ఆయన చెవుల మందం కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను చూసారండి మనకును మన దేవునికి ఏం అడ్డంకి వచ్చినాయి అంటే మన దోషములే మన అతిక్రమములే మన పాపములే దేవునికి గనక మనకి గనక మధ్యలో అడ్డం ఏదన్నా వస్తే ఎంత భయంకరమైనది ఇటువంటి అడ్డం అనేక మంది జీవితంలో వస్తున్నది కనుకనే వాళ్ళ జీవితాలలో మరి అభివృద్ధి లేదు వారి జీవితాలలో ఆనందము లేదు వారి జీవితాలలో ఏమాత్రము కూడా ఎదుగులేదు ఎక్కడ వేసినటువంటి గొంగళు అక్కడే ఉండడానికి గల కారణం ఏంటంటే ఆయనకును మనకును మధ్యలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపమే దోషమే అది తెలుసుకొనక చాలామంది ప్రార్థనలు చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రార్థనలకు జవాబు పొందుకోలేనటువంటి వారుగా అనేక మంది ఉంటూ ఉన్నారు వారి యొక్క మరి జీవితాలు సరవ్వాలంటే మనము ఎందుకు ఎలా ఉంటున్నాం దావీదు ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేసినాడని అక్కడ మనం చూసాం వాక్యములో నీ దృష్టికి నేను చెడుతనం చేశాను ప్రభావ ఇటువంటి మనసాక్షి గద్దింపు మనందరి జీవితంలో చాలా అవసరమైంది దేవుని బిడ్డారా ఎందుకనగా ఆయన కనికరము చూపటి అందు సంతోషించేటువంటి దేవుడు అటువంటి సంతోషించి దేవుడు గనక ఆయన కనికరము చూపించి మనను క్షమించి తన బిడ్డలుగా అక్కన చేర్చుకొని ఆయన హస్తములో ఆయన నామములో ఉన్నటువంటి సమస్తమైన ఆశీర్వాదములు మనకు అనుగ్రహించటకు సిద్ధముగా ఉన్నటువంటి దేవాది దేవుని యొక్క కృపను మనం పొందుకోవాలంటే ఆయనకును మనకును మధ్యలో ఏది కూడా రాకూడదండి ఏది కూడా రాకూడదు నేను బాగానే ఉన్నా నా హస్తము కురచు దేవుడు అంటున్నటువంటి మాట నిన్ను రక్షింపుకుండానట్లు ఈ వాకు హస్తము కురచకాలేదు విననేరుకుండా నా చెవులు మందము కాలేదు నేను అదే రీతిగా ఉన్నాను నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడని వాక్యము సెలవుస్తున్నది అదే కృపలను అదే దాయం నేను ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నాను కానీ నీ దోష్యములే నీకును నాకును అడ్డముగా వచ్చి ఉన్నది సరికరించడాన్ని సిద్ధాడు ఆయన దయ చూపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు క్షమించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కానీ మనమే ఆయన పాదాలు పట్టుకొని క్షమించయ్యా అనేటువంటి అడిగేటువంటి పరిస్థితిలో మనం లేకుండా ఉన్నాం ఇంకొంతమంది అయితే అసలు రియలైజ్ కూడా అవ్వకుండా వాళ్ళిష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కనుకనే వారి జీవితంలో ఏమాత్రము దేవుని కృపను పొందుకోలేనటువంటి వారుగా అనేక మంది ఉంటున్నారు దేవుని బిడ్లారా దావీదు వలె ఆయన దగ్గరికి వెళదాం దావీ వల్ల ఆయన పాదాలు పట్టుకున్నాం ఏదైనా చేసినప్పటికీ కూడా ఎందుకంటే ఆయన కనికరము చూపెట్లో ఆనందించేటువంటి దేవుడై ఉన్నాడు ఆయన కనికరం మనం పొందుకుంటే మన జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుందో దేవుని బిడ్లారా ఆయన కనికరాన్ని కనుక మనం పొందుకుంటే ఎంత ఆశ్చర్య కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో దేవుడు చేస్తాడు మరి అదే రీతిగా మనం చూసినప్పుడు ఆఖరిగా నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన చూద్దామండి అతని ఎదుట యహోవా అతన్ని దాటి వెళ్ళుచు యహోవా కనికరము దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా చూసారండి దేవుని యొక్క లక్షణాలు ఇక్కడ కనపడుతోన్నాయి అండి ఇది ఎంత అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయండి నిర్గమ కాండములో దేవుని యొక్క లక్షణములు దీనిలో ఒక్కటి చాలండి మన జీవితాలు బాగైపోవడానికి ఈ యొక్క దేవుని లక్షణాలు ఉన్నటువంటి ఒక్కటి చాలు మనకి మన యొక్క బ్రతుకులు ఆశీర్వాదకరముగా మార్చబడడానికి మన బ్రతుకులు దీవెనకరముగా మార్చడానికి కనికరము దీర్ఘశాంతము విస్తారమైన విస్తారమైన దీర్ఘశాంతముస్తారమారమైన గల దేవుడైన యహోవా ఆయన కనికరం ఉన్నదండి దయ ఉన్నది దీర్ఘశాంతమున్నది విస్తారమైన కృపా సత్యము గల దేవుడైన యహోవా హలెయ్య దీర్ఘ శాంతము మన ఏడలో చూపిస్తూ ఉన్నాడు కనుకనే మనం ఇష్టానుసారముగా బ్రతుకుతున్నప్పటికీ కూడా మనము నశించకుండా ఉంటూ ఉన్నాం నశించుకుంటూ ఉన్నాం దీర్ఘ శాంతము కలిగినటువంటి దేవుడు విస్తారమైన కృపా సత్యము కలిగినటువంటి దేవుడు తర్వాత కూడా ఏడవ వచ్చిన కూడా చూద్దామండి ఆయన వేయి వేల మందికి కృపను చూపుచూ దోషమును అపరాధమును పాపమును క్షమించను గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి కుమారులు కుమారుల మీదకి రప్పించను అని ప్రకటించెను చూసారండి ఇక్కడ ఆయన మరి దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని క్షమిస్తాడనే దావీదుకు తెలుసు ఇదే మాట నేను ఇంతకుముందు యాభై ఒకటి కీర్తనలో కూడా తెలియజేసాను మరి చూడండి అదే యొక్క దావీదుకు తెలుసు గనక నా దోషములను క్షమించు నా అపరాధములను క్షమించు నా పాపములను క్షమించు అని అడిగి ఉన్నాడు అదే వాక్యం ఇక్కడ కూడా మనం చూస్తున్నాం దోషమును మరి అపరాధములను పాపములను క్షమించును కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు ఎప్పుడు ఎంచుతాడంటే మనం ఆయన క్షమాపణ అడిగితే ఎంచుతాడండి ఆయనకి వేవేల మందికి కృప చూపించాలని ఆశపడేటువంటి దేవుడు వేవేల మందిని కనికరము చూపించాలని ఆశపడేటువంటి దేవుడు వేవేల మందిని అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు అందచేయాలని ఆశపడేటువంటి దేవుడు వేవేల వేల మందికి కృప చూపించే దేవుడు ఆయన క్షమిస్తాడు దోషాలను క్షమిస్తాడు అపరాధాలను క్షమిస్తాడు పాపములను క్షమిస్తాడు అయితే దోషులను నిర్దోషులుగా మాత్రం ఆయన చెయ్యడు అదే కదండి చెప్తుంది దోషులను నిర్దోషులుగా ఎంచక ఎంచడది ఎప్పుడు ఎంచుతాడో తెలుసా అండి ఎప్పుడు ఎంచుతాడంటే ఎప్పుడైతే మనం దేవా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేసి ఉన్నాను దావీదు ప్రార్థన మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం కేవలం నీకు విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను అని మనము క్షమాపణ అడిగితే క్షమిస్తాడు ఇవన్నీ కూడా ఆయన యొక్క లక్షణాలైనటువంటి ఇవన్నీ కూడా మనకు కనపరిచేటువంటి దేవుడు అండి ఆయన కనికరము ఆయన దయ ఆయన దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు మన ఎడల కనపరచాలనేటువంటి ఆశపడుచున్నటువంటి దేవుడు ఎప్పుడు వాటికి అనుగ్రహిస్తాడంటే మనం చేసినటువంటి వాటి గురించి ప్రభ్వా తప్పైపోయింది నాయన ప్రభ్వా మమలను క్షమించు ప్రవ్వా అయ్యా నాయన నీకు వ్యతిరేకంగా నేను ఇలా ఉన్నాను నాయన అని ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో ఎప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తాడో ఎప్పుడైతే ఆ కాన్షియస్ మనకు వస్తుందో ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను అని మనం తెలుసుకుంటారు అప్పుడు దేవుడు క్షమిస్తాడండి హలో అయ్యూ అప్పటి వరకు కూడా అవన్నీ కూడా మనకు ఉంటాయి వాటి యొక్క పర్యవస్థానం మనం అనుభవించాల్సిందే దేవుని బిడ్డలారా దీనిలో మాత్రం ఎక్కడ కూడా డౌట్ లేదు దీని విషయములు మనం చేసినటువంటి దేవునికి వ్యతిరేకత చేసిన ప్రతి దానికి కూడా మనం అనుభవించాల్సిందే ఏదో ఒక రీతిగా ఏదో ఒక రూపముల మనం అనుభవించాల్సిందే కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నేను కనికరాన్ని చూపిస్తాను అంటున్నాడు కరికరము చూపటేందు నేను సంతోషిస్తాను అంటున్నాడు ఆ కనికరము చూపించడానికి మనం ఏం చేయాలంటే మనలను మనం పరిశుద్ధపరచుకోవాలి హలో అయ్య మనలను మనము పరిశుద్ధపరచుకోవాలి మనము దేవునికి వ్యతిరేకంగా చేసిన వాటి గురించి మరి దేవునిని క్షమాపణ అడిగితే అప్పుడు దేవుడు క్షమించి మనల్ని పవిత్రలుగా చేసి తన హస్తములో తన నామములో ఉన్నటువంటి ఆ గొప్ప ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించేటువంటి దేవుడు ఆయన హలలో అయ్య అంతేకాదండి తర్వాత మన జీవితంలో మన కుటుంబంలో కూడా ఆ కనికరాన్ని చూపిస్తాడు దయను కనపరుస్తాడు దీర్ఘశాంతాన్ని మన ఎడలా కనపరుస్తాడు విస్తారమైనటువంటి కృప కూడా మనకు అనుగ్రహిస్తాడు హలలో అయ్య అయ్య మరి అటువంటి మరి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం ఒక్కసారి మన జీవితాలను సరి చేసుకుందాం మన యొక్క జీవితాలను సరి చేసుకుందాం తప్పిపోయిన కుమారుడు కూడా అంతకుముందంతా బ్రతికినప్పుడు ఏమాత్రము కూడా ఒక చలనం లేకుండా లేదంటే ఒక కాన్షియస్ లేకుండా ఇష్టానుసారంగా బ్రతికాడు కానీ ఒకనొక దినమున అతడు తెలుసుకున్నాడు అతడు తెలుసుకున్నాడు తెలుసుకుని తండ్రి వద్దకు వెళ్ళాడు తండ్రి క్షమాపణ అడిగి ఉన్నాడు మరి ఆ తండ్రి అనేకమైనటువంటి పాపములను క్షమించి అతను అక్కన చేర్చుకున్నాడు అదే రీతిగా మనము కూడా మన వాటికొందు రండి మన వివాదము తీర్చుకుందాం అని వాక్యము సెలవిస్తుంది రండి మన వివాదాన్ని తీర్చుకుందాం వివాదాస్తమైనటువంటి జీవితములలో దేవునికి వ్యతిరేకముగా ఆయనకు మనకు ఆ పాపములు దోషములు అనేటువంటి అడ్డుగోడలను మనం పడగొట్టుకోవాలి అని అంటే మనం దేవుని క్షమించమని అడగాలి క్షమించమని అడగాలి అప్పుడు దేవుడు క్షమించి తన కనికరమును తన దయను తన కృపను తన యొక్క దీర్ఘశాంతమును మనకు అనుగ్రహించి ఆయన యొక్క దయలో కృపలో మనలందరిని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు ఆ దేవాది దేవుడు సర్వశక్తుడైనటువంటి ఆ గొప్ప తండ్రి మనలను జ్ఞాపకం చేసుకుంటే మనము ఎడల ఆయన కనపరిచేటువంటి ఆ గొప్ప ప్రణాళిక మరి సిద్ధపరుస్తూ ఉంటే మనమంతి కృప కలిగినటువంటి వారు మనం ఇంకొకరు ఉండరండి ఆయన కృప కనికరములు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఇవన్నీ కనుక వాటిని అనుభవించడానికి మనం సిద్ధంగా ఉందాం దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ కృపను దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ఆ యొక్క మరి దీవెనను మనం పొందుకోవడానికి సిద్ధపడదాం దేవుణ్ణి అడుగుదామండి ప్రార్థన చేసుకుందాం దేవుణ్ణి అడుగుదాం ఒకవేళ మనం ఆయన దృష్టిలో ఏదన్నా చెడుతనం మనం చేస్తున్నామేమో దావీదు చేసినటువంటి అద్భుత ప్రార్థన రీతిగా మనము కూడా దేవుని అడుగుదాం ఒక్కసారి ప్రభా నీకు వ్యతిరేకంగా నేనేమన్నా చేస్తున్నానేమో అయ్యా నా దృష్టికి అది బాగానే ఉన్నదేమో ఇతరుల దృష్టికి అంత బాగానే ఉన్నదేమో కానీ నీ దృష్టికి నేను ఎలా ఉన్నాను నీ దృష్టికి నా జీవితం ఎలా ఉన్నది నీ దృష్టికి నా పాపం ఎలా ఉన్నది అనేటువంటి ఒక ప్రశ్న మనం వేసుకునేటువంటి వారముగా ఉంటే ఎంతో మంచిది దేవుని బిడ్డారా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన అయ్యా నా ప్రభ తండ్రి నాయన నువ్వు కనికరము చూపటేందు ఆనందించే దేవుడు అయ్యా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన మా ఎడల కనికరము చూపించాలని నువ్వు ప్రభావ నాయన ఉన్నావు గనక నీకు వందనాలయ్యా మా ఎడల దీవెన అందించడానికి నా ప్రభ నువ్వు ఉన్నావు గనక నీకు వందనాలు స్తోత్రాలయ్యా ప్రభ కనికర సంపూర్ణుడైన దేవ నాయనా మమ్మలందరినీ కూడా నా తండ్రి ఈ యొక్క భయంకరమైనటువంటి బలహీనతల నుండి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి వాక్యమైన ప్రతి బిడ్డ కూడా నా తండ్రి నాయన తమ్మును తాము పరీక్షించుకొని వారి జీవితంలో నీకు ఇష్టము లేనిటువంటి ప్రతి దాన్ని కూడా వీడిచిపెట్టి చేసిన వాటికి నాయన నీ పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగేటువంటి మనస్సు వారికి దయచేసి నాయన నీ కనికరము నీ దయా నీ కృపను పొందుకునేటువంటి వారుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు చేయమని ఏ సైనామో అడుగుచున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అండి